పోయిన ఎలక్షన్లు మన సర్పంచ్ ఎలక్షన్ అయినా 28 గెలిచిన అన్నాడు 28 సర్పంచ్లు గెలిచిన అన్నాడు 20 నువ్వు మొగోనివి అయితే ఆదినాటి నువ్వు మొగోనివి అయితే 28 కూర్చోండి 28 సర్పంచ్లు ఉన్నాయనే కదా నువ్వు రామసుబ్బట్టి దగ్గర కూర్చొని తెగరాసుకోండి మా ఫోటో లేకోకుండా మా ఫోటో లేకోకుండా లింగాపురం కూడా మా ఫోటో వేసుకొని గెలుచుకున్నాం లేకోకుండా 28 మంది నీ క్యాండిడేట్లు కూర్చోబెట్టాకెళ్తావా నువ్వు దమ్ముండే మొగోనివే లేదు నీ దగ్గర దమ్మే ఆడుందిలే ఏ పొద్దు నువ్వు పార్టీలు మారినావా రోజు దమ్ము పోయిందిలే అన్నాడు నువ్వు మా జగన్ అన్న గురించి మాట్లాడతావా మా గురించి మాట్లాడతావా 28 మంది సర్పంచ్ని ముందు కూర్చోబెట్టాక నీకు మాట్లాడారా వచ్చాయి నోరి పుట్టే అబద్ధాలతో మాట్లాడేవాడు ఎవడంటే ఆదినాడు దానికి రెఫరాండం ఈరోజు అర్థమైంది కదా ఏమైంది పాజిటివ్ రాగా ఆ రోజు జైల్లో ఉంటే ఒక మూడు మూడు అయినా గెలిచిన ఆడాయి నువ్వు దానికంటే వేస్ట్ అంటే నీకు నేను గాజు నంపిస్తాను వేసుకో కూర్చొని ఇంట్లో కూర్చొని గాజు వేసుకో లేదా చర్చకి రా 22 ఏళ్ల పాలన మీది 22 ఏళ్ల పాలన మాది ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని రోజులు అయితే ఆనాటి నీ ఇల్లు ఎన్ని రోజులు కట్టా నీకు ముందు ఇల్లు కూడా లేదు రాజశేఖర రెడ్డి వచ్చినాకనే నువ్వు ఇల్లు కట్టినావు ఇప్పుడు కట్టావు అంతకుముందు నీదేది కొట్టం మీదే నువ్వే పండేది స్కూటర్ నీ ఏది నాకు తెలియకోకుండా ఏందో అన్నావే ఎక్కడే మెజారిటీ దగ్గర జమ్మల పడుగులు ఆ రోజు మా మెజారిటీ ఎంత 6000 చిల్లర ఈ రోజు కూడా దాదాపు 6000 చిల్లర వచ్చాయి మా ఓటు ఏమైనా తగ్గిందే నువ్వు నీ తమ్ముళ్ళు నీ అన్న నీ బామరుదులు అందరు కలిసి తిరిగినారు ఏమొచ్చింది జగన్ అన్న పథకాలయ్యడు ఇంపార్టెంట్ అయ్యా ఇంకా ఎన్ని ఇప్పటికి 12 పార్టీలు మారినారు నీ నాయన సిపిఐతో మొదలు పెడితే నువ్వు ఆఖరి బీజేపీ వరకు పోయినావు నిన్ను సూటి ప్రశ్న మీడియా ద్వారా ఒకటే అడుగుతున్నాను మా టీవీ ముఖ్యంగా కిరణ్ ద్వారా కిరణ్ గారు మీరు అడగాల్సింది ఒకటే ఒకటి రేపైనా నువ్వు బీజేపీలో కంటెస్ట్ చేస్తావు లేకపోతే పార్టీకి పోతావా మళ్ళీ సైకిల్ ఎక్కేవనేవి కదా నిన్ను ప్రజలు ఎన్నమ్ముతున్నారు అదినాటి నువ్వు సూటిగా నేను అడుగుతున్నాను నువ్వు బీజేపీతోనే రేపు ఎమ్మెల్యే టికెట్ కంటెస్ట్ చేస్తావా మీ అన్న ఈ వారేమో ఏం చెప్తారన్నారన్నది నాకు వయస్ అభిమానం అంటాడు కానీ కొట్లో కూర్చొని ఫోన్ ఇది నీది ఊరికి అన్ని అబద్ధాలు నోరిపితే జగన్ అన్న నీకు ఎంత చేశాడయ్యా మీ కుటుంబానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంత చేశారయ్యా వాళ్ళని తిట్టేవాడ ఈ పొద్దు పథకాలు ఒక రెఫరెండం కింద ఆ రోజు ఏ నమ్మకం పెట్టి మనకు ఓటు వేసినారో మీ క్యాలిక్యులేషన్సే మనకి ఎక్కడా కూడా ఓటింగ్ తగ్గదు మన పర్సంటేజ్ మనకుంది మన మన వ్యూహం మనకుంది మీ తిన్న దొంగదారుడు ఒకటి ఇంకోటి ఏమన్నా 18 ఓట్లు మేము ఎతకచ్చినారు దేవా నువ్వు ఇంటికాడ పెట్టుకొని ఎత్తుకో మా క్యాండిడేట్ ఎత్తుకో వైఎస్ఆర్ ఇది మైనారిటీ ఎత్తుకో నువ్వు పెట్టుకున్నావు నీ బీజేపీ తరఫున క్యాండిడేట్ డిస్క్వాలిఫై వాడంతో వాడే అన్నాడు క్యాండిడేట్ నీ నీ 30 అనవలో కనీసం క్యాండిడేట్ పోటీ చేసుకునే దానికి నీకు చేత కాలే మేము రౌడీజమా డే నువ్వు ఎందుకు మున్సిపాలిటీ పైన కన్నేసావు నాకు తెలుసు ఎందుకు వేసావు రియల్ ఎస్టేట్ వాల్యూ పెరిగింది ఈ దందానంతా కూడా బెదిరించి లెక్కలు రాబట్టుకున్నామని నువ్వు నీ బామరుదులు నీ తమ్ముళ్ళు కలిసి చేసిన వ్యూహం రియల్ ఎస్టేట్ మీద బెదిరించి లెక్కలు వసూలు చేయాలనేది ఈ వద్ద జమ్మలలో ప్రశాంతంగా ఉంది నిన్ను వద్దనుకొనే నీ పైన వద్దనుకొనే నీకు ఓట్లు వేయడం ఇట్లాంటి అన్ని చేసుకుంటే ఎట్లా అదినాటి నీ కరప్షన్ ఎవరము నీకు బెంచిగానే అనుంచి వచ్చింది అదినాటి నా తెలియదా నీ కథ అంతా నాకు తెలియదా నీ కథ అంతా నీకేమున్నాయి నీకు సల్లాడం సరిత లేదు చాకిస్తో అర్ధసద్దు రాసుకుంటావా నేను రా ప్రెస్ మీట్కి రా ఇద్దరం ప్రెస్ ముందర కూర్చున్నాను ఇదే మా టీవీ ద్వారా నేను అంటున్నాను మా టీవీ సారీ మా టీవీ ద్వారా నేను రా అంటున్నాను 22 ఏళ్ళు నువ్వు పాలించినావు 22 ఏళ్ళు నేను పాలించినా మా పథకాలు మా సంక్షేమ పథకాలు మా జగనన్న పథకాలు జగనన్న అభివృద్ధి ఎట్లా ప్రజల్లోకి పోయినా అనేది ఈరోజు చెప్తాను ప్రజలే నువ్వు మంచి చేసిందంటే నేను ఎందుకు పక్కన పెడతారు నీ ఊరు సొంత ఊరు నీ సొంత ఊరు ఎరగుంటున్నా వదిలే నీకు ఎన్నో దూరంలో వదిలేట నిన్న వాళ్ళు నమ్మరు నువ్వు చేసిన మోసాలు ద్రోహాలు కనీసం నీ ఇళ్ళలో కూడా రాణించుకుని ఎందుకంటే నీ చెడ్డ నీకు క్లబ్కు టైం ఏంది ఎందుకు టైం వేసేసుకుని వచ్చి ఇదికి వచ్చిన నీకు బెంగళూరులో క్లబ్ పిలుస్తున్నారు నీ మేట్స్ అంతా ఓ తొందరగా ఓ జమ్మలగొడుగు నాశనం చేసేదానికే నువ్వు వచ్చినావు ప్రశాంత వాతావరణం నేను జమ్మలగొడుగు ఎందుకు చెడగొడతావు ఈ పొద్దు ప్రజలు తీరు పెట్టండి న్యాయం ధర్మం జగనన్న శైలి నువ్వు కేవలం రౌడీజం గుండాయిజం ఫ్యాక్షనిజం దాన్ని అడ్డు పెట్టుకొని నేను చంపుతా పొడుచా అనేది ఎప్పుడు లైక్ చేయడం అదే నేను తప్పు పొరపాటు చేసిందంటే నాకు మెజార్టీ తగ్గేది మా జగనన్నకు తగ్గేది ఎక్కడ తగ్గలే
రాయా ప్రెస్ మీట్. ఇంత ముందు నువ్వు ఒక లీడర్ ఆపోజిట్ లీడర్ తో వెంటనే ప్రెస్ మీట్ రా, చర్చకు రా, ప్రెస్ మీట్ రా, చర్చకు రా అని చర్చకు సిద్ధమే అంటున్నాను. రమ్మంటే డేట్ ఈరోజు దేవుడు విన్ను ఐఎమ్ రెడీ టు కమ్ టు హిస్ హౌస్ ఆర్ లెట్ హిమ్ కమ్ టు మై హౌస్. ఎందుకంటే మా ఇంటికి చాలా సార్లు వచ్చినాడు, అడుగు పైన కూర్చొని అన్నం కూడా తినిపోయినాడు. ఎమ్మెల్యే కానీ నేను రెడీ రమ్మంటానా అంటూ రాడే, చర్చకు రమ్మంటానా రాడే. ఆయన 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడే, ఒక నేషనల్ హైవే 4 లైన్ తెప్పించుకోలేకపోయినాడు, నాగులగట్టలో డ్రైనేజ్ సిస్టమ్ చేసుకోలేకపోయినాడు. ఇప్పుడు నేను ఎన్ని చేసుకుంటానా? నీ దేవుళ్ళో నీళ్ళు వచ్చే వాన ఎక్కువ పడితే నీళ్లు పోలే, నువ్వు అల్లంగా సలాడ వేసుకొని తిన్నావు, అయ్యో ఫోటోలు పెట్టుకున్నావు. నీ అభివృద్ధి దేవుడు నీకే కదా ఓటేసింది, రిగ్గింగ్ చేసింది, నాకేసినరా నీకే కదా వేసింది. నీ సొంత ఊరిలో నువ్వు అభివృద్ధి చేసుకోలేనప్పుడు బయట ఏమి ఉద్ధరించావయ్యా? నువ్వే అప్పుడు గవర్నమెంట్ ఉద్ధరితే ఏమొచ్చాది? 15 ఏళ్ళు ఇప్పటికి నీదే ఉంది. ఇంకా నీ ఊరు నువ్వు అభివృద్ధి చేసుకుని నువ్వే ఫోటోలు పెట్టావు, నీళ్ళు వాడతాడు కాదు ఊరిలో అంతా. అంటే అర్థం ఏముంది? రాయా చర్చకంటా ఊరికి చర్చకొచ్చా 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 అంటారా? ఏదో వచ్చింది, నువ్వు ఎక్కడికి రాలే, నీ క్లబ్ టైం అయింది. పోయినా ఆల్రెడీ బెంగళూరు, ఈరోజు బెంగళూరుకి పోయినాడు లేడు, బెంగళూరుకి ఎందుకు పోతాడు? ఆ గూడు ముక్కలు చూసుకున్న టైం అయింది, టైంపాస్ ఇక్కడికి వచ్చినాడు, పోతున్నాడు. ఇక్కడ ఉండే వ్యవహారాన్ని చెడగొట్టాలి, ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. నేను ఒకటే ఒకటి అడుగుతాను అయ్యా, బీజేపీ వారు ఈయన బీజేపీలో ఉంటాడో లేదో ముందు అడగండి. ఈయన మళ్ళీ సైకిల్లో బైక్లో అలాగే ఏ పార్టీలో ఉన్నాయో తెలియదు, ఎందుకంటే నిన్న జనసేన పైన పోటీ చేయించినాడు, సైకిల్ పైన పోటీ చేయించినాడు కొన్నిసార్లు, కొన్నిసార్లు బీజేపీ పైన పోటీ చేయించాడు. ఈయన ఏ పార్టీలో ఉంటాడో ఈయనకే తెలియదు. అంత ఏ దారైనా ఎంచుకో, నీ దారి ఎటుకొని అడుగుతారా? నువ్వు నీ దారి ఎటు ఎందుకు మమ్మల్ని ప్రయత్నిస్తాను రాని నోటుకు వచ్చిన మాట మాట్లాడతాను. నీ అబద్ధమా? ఫస్ట్ అబద్ధమే, 20 సర్పంచులు గెలిచినాను, ఎవరు ఎటగెలిచినారో అన్నీ తెలుసు. ఓకే, మాయ కొన్ని పొరపాట్లు మేము సరి తెచ్చుకోలేకపోయాము, ఏదైనా కానీ మేము అన్నీ కానీ అబద్ధాలు అయితే మేము చెప్పడంలే, నీతిని అబద్ధాలు చెప్పడంలే, మా పార్టీలో మా ఫోటో పెట్టుకుని గెలుచుకుని తీసుకోవడంలే. ఇట్లాంటి నీచ రాజకీయాలు మాకు రావు. నీకు నీచ రాజకీయాలు వచ్చేది రాయా చర్చకంట అంటే రావడం రా. నేను దుర్భాషతో మాట్లాడతానా? నాకు ఆయన మాటలు ఎట్టుంటాయో ఆయన వినిపిస్తానా? ఆయన తిన్న ఎన్ని పూట కొరిసేది రాదు, ఆయన కుటుంబస్తులు తిన్న ఎన్ని పూట కొరిసేది రాదు నాకు, ఆయన తిన్న ఫ్యాక్షనిస్టు కూడా కాదు నేను. కొంత చూసుకొని మాట్లాడి. ఇప్పుడు చెమ్మలగూడు ప్రజలు ఏం కోరుకుంటారు? ప్రశాంత వాతావరణం కోరుకుంటారు. ఎక్కడైనా మేము గలాటలు ఏమైనా చేసాము ఎలక్షన్లో? ఎక్కడ ఏమి చేయాలి? నీట్గా జరిపించాం. ఆయన తిన్న కొట్టడాలు కొట్టడాలు బెదిరింపులు 8 కార్లలో రావాలి, ఇప్పుడు కూడా 8 కార్లు అంటే ఆయన. నేను ఒక మనలోనే తిరుగుతాను. ఆయన రౌడీజం గుండా ఎదిగాడు కూడా లేదు అది నాటి. నేను క్లబ్బుకు పోయి ఇంతైనా ప్రజలు తీర్పు ఇచ్చిన తీర్పు ఏం తీర్పు? నువ్వు బెంగళూరులో చల్లని వాతావరణంలో నువ్వు ఎంజాయ్ చేసుకోబా అని నీకు అనిపించాను. ఎందుకంటే 65 ఏళ్ళు దాటిపోయింది, నీకు నీ మైండ్ నీకు కంట్రోల్ లేదు. లేదా సైకియాట్రిస్ట్ మంచి సైకియాట్రిస్ట్ నాకు నేర్చుకుపోయి చూపించాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.